నీకు ఓటేసిన పాపానికి వారి భూములకు ఆచరణ కుట్ర కాదా? ఎవ్వరు ఇక్కడ కొంత ఆవేదన చెందుతున్నటువంటి విషయం వాస్తవం. కానీ వాళ్లకు సరి అయినటువంటి పరిహారం ఇస్తే ఖచ్చితంగా భూములు ఇవ్వడం రెడీ ఉన్నారు. ఆల్రెడీ 50-70% ఆల్రెడీ భూములు ఇవ్వడం జరిగింది. ఇంకో కొంతమంది కన్విన్స్ చేస్తూ ఉన్నారు, అది మీకు తెలియదా? కేటీఆర్ మీలాగా మల్లన్న సాగర్లో అర్ధరాత్రి పోలీసులు తీసుకుపోయి డీసీఎంలల్లా లాఠీ చార్జ్ చేసుకుంటూ ఆ ఊరి నుంచి గెంటేయలేదు వీళ్ళని. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఆ ఊరోళ్ళు ఎవరు కూడా ఆ ఊర్లు ఎక్కడ కూడా పోతలేవు, ఆ ఊర్లు అట్లే ఉంటున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఇది కూడా తెలియనట్టు సన్నాసి మాట్లాడుతా ఉన్నావు, నీ అల్లుని కోసము అన్న కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావా కేటీఆర్? కుటుంబంలో ఉన్న మీ కులం అంతా కూడా ఈరోజు ఎంత దోసుకుందో తెలియదు. ఆ తెలంగాణలో ఏం మాట్లాడుతున్నావే? ఇక్కడ అల్లును అల్ల కోసం అట మీ ఇంట్లో పరివారం అంతా కూడా ఏ విధంగా దందా చేసారా, ఏ విధంగా భూములు కొలబెట్టారో మాకు తెలియదా? ఎందుకే పనికి మళ్ళా ట్వీట్లు పెట్టుకుంటా? గత 9 నెలలుగా రైతుల జీవితాలు రోడ్డుకి ఇవ్వడం కుట్ర కాదా? అబ్బాబ్బా, రోడ్లకి ఇడిచింది మీ కుటుంబాన్ని తప్ప రైతులం కాదు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, రైతు బంధు అవి ప్రాపర్గా ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళ రోడ్లు వాళ్ళ జీవితాలు ఏమి రోడ్ల మీదకి రాలేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఎందుకే సిగ్గు శరం లేని జీవితం ఎందుకు బతుకుతున్నావు నాకు అర్థం కాదు. ఏ మూసీ నదిలో వడితే అయిపోతుంది, పీడ వదులుతుంది, తెలంగాణకున్న పీడ వదులుతుంది. నీ ప్రైవేట్ సర్నేమ్తో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యని భర్తకు దూరించడం ఎవరికి ఉంటారు? ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇలాంటి పోస్టులు వచ్చినప్పుడే నా యొక్క మాటలలో కరుకుదనం పెరుగుతానుంటుంది. ఏమైందని తెలంగాణలో ఏమైంది? నీ పాలన కంటే చాలా బెటర్ పాలన జరుగుతూ ఉంది. 10 సంవత్సరాల నియంతపోకడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. అందుకే నువ్వు మాట్లాడుతా ఉన్నావు. గత ప్రభుత్వంలో ఇప్పుడు ఉంటే నువ్వు నోరు కూడా మెదపోతుండే కేటీఆర్, గుర్తుపెట్టుకో. పేద లంబాడ రైతుల బూతులు తిట్టి బెదిరించింది ఎవరికి కుట్రా, ఎవరి కోసం కుట్రా? ఓ రాయన ఇదేందో, చూద్దుగా నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దాం, బరాబర్ చూద్దాం. అసలు నేను అడుగుతా ఉన్నాను, ఈ లగచర్ల ఘటనలో సురేష్ అనే వ్యక్తి పట్నం నరేంద్ర మధ్య కాల్స్ చాలా ఉన్నాయని చెప్పేసి అనుమానంతో పట్నం నరేందర్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి పట్నం నరేందర్ కేటీఆర్ కూడా మరి చాలాసార్లు కాల్స్ మాట్లాడారు కదా, మరి కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే పట్నం నరేందర్ రెడ్డికి ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయమా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? ఇది ఎక్కడి చట్టాలండి? ఒకసారి ఇప్పటికైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వం కానీ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో చెప్పాలి. పట్నం నరేందర్ని అరెస్ట్ చేయడం గల కారణాలు ఏంటి, కేటీఆర్ని అరెస్ట్ చేయకపోవడం కారణాలు ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేటీఆర్ అరెస్ట్ భయంతో దాక్కుంటున్నాడు, అరెస్ట్ భయంతో తన యొక్క కార్యకర్తలు ఉసిగొలుపుతా ఉన్నాడు. ఒకవేళ అరెస్ట్ అయితే ఈ తెలంగాణలో ఒక వైలెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కలెక్టర్ పైన ఏ విధంగానైతే భౌతిక దాడులకు తెగబడ్డారో ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత మీడియా సంస్థల పైన కానీ లేదంటే కొంత అలజడి సృష్టించే విధంగా భౌతిక దాడులకు దిగబడ్డానికి పెద్ద ఎత్తున ప్లాన్ వేస్తున్నా చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం. దీనిపైన ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఖచ్చితంగా అన్ని విషయాలు బయటకు తీసుకురావని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ అయిన వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో అలజడి సృష్టించి మొత్తానికైతే విధ్వంసం సృష్టించడానికి కేటీఆర్ భారీ ప్లాన్ వేస్తా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ తొత్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారన్న విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.